కలువరి కొండ మీద ఆయన సిలువ వేస్తా ఉంటే ఆయన ఎవరైనా సర్వాధికారైన దేవుడు, ఆయన ఒక్క మాటతో సర్వ సృష్టిని ఆయన కలుగు చేసిన దేవుడు. ఆయన అన్నాడు కదా, పక్కన ఉన్నటువంటి పేతురుకు కోపం వచ్చింది, కత్తి తీసుకుని సైనికుడికి చెవి తెగ నరికితే, పేతురు కత్తి ఉందని కంగారు పడతావు ఎందుకు నువ్వు? నా దేవుణ్ణి ప్రార్థన చేస్తే 12 సేనాప్యూహముల కంటే ఎక్కువ సైన్యాన్ని పంపిస్తుందనుకుంటున్నావా? నాకు బలం లేదనుకుంటున్నావా? ఆ యొక్క గిన్నెను త్రాగడానికి ఓర్పు కలిగి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో మనుష్య కుమారుడుగా నాకు అధికారం ఉంది, బలం ఉంది, సైన్యం ఉంది, అన్నీ ఉన్నప్పటికీ కూడా, నేను దేవాతి దేవుణ్ణి అయినప్పటికీ కూడా నేను మానవుడుగా ఈ లోకంలోని ఓర్పు కలిగి ఉండడానికి కారణం ఏంటో తెలుసా? మీరందరూ రక్షించబడాలి, ఈ లోకం పాపం నుంచి విడిపించబడాలి, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కడు మరణం మీద అధికారం కలిగి మీరు జీవాన్ని పొందుకోవాలి. కాబట్టి ఆయన రెండు చేతుల్లో సిలువలో రెండు చేతుల్లో కొడతా ఉంటే, తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరుగును కనుక వీరిని క్షమించండి అన్నాడు.